టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు హీరోయిన్స్ గా పరిచయం అయిన విషయానికి తెలిసిందే. చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోకపోవడంతో శివాత్మిక కెరియర్ సందిగ్ధంలో పడ్డట్లు అయింది. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ని కాదనకుండా చేస్తూ కెరీర్ లో ముందుకు నడిచే విధంగా శివాత్మిక ప్రయత్నాలు చేస్తుంది. భారీ అంచనాలున్న సినిమాల్లో కాకుండా చిన్న చిన్న సినిమాలు నటిస్తూ మంచి పేరును సొంతం చేస్తుంది. తాజాగా పంచతంత్రం సినిమాలో మంచి పాత్ర పోషించడం ద్వారా ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకునే అవకాశం లభించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శివాత్మిక ఒక తెలుగు యంగ్ స్టార్ హీరోకి జోడిగా నటించే అవకాశం దక్కించుకుందట. ఆ హీరో ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్ లను దక్కించుకుంటున్నాడు. ఆ హీరోకి జోడిగా శివాత్మిక నటించడం ద్వారా ఖచ్చితంగా ఆమెకు మంచి పాపులారిటీ లభించడంతో పాటు ముందు ముందు స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు దక్కుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా కూడా త్వరలోనే ఈమె చేయబోతున్న సినిమాల జాబితా పెద్దగా ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో ఈమె గురించి రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. కెరియర్ లో ఈమె ముందుకు సాగడం అసాధ్యం అనుకున్న వారు ఇప్పుడు శివాత్మిక సాధిస్తున్న ఆఫర్స్ చూసి ముక్కును వేలేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.